kerja? ఏంది ఫోన్ రింగ్ అవుతుంది, ఎవరో చూడు. ఫోన్ దగ్గర పెట్టుకోవచ్చా? ఊకే నన్ను కోసం ఉంచుకోకపోతే. అరే ఫోన్ ఛార్జింగ్ కట్టినా, అది కూడా కోసమేనా? మీ ఆడోళ్ళు బాగా సుఖానికి వచ్చిర్రు. అబ్బో నువ్వు చేసే కట్టానికి నేను దీన్ని సుఖానికి వస్తున్నా. అట్టి పిచ్చినారుగా నిన్ను ఇంట్లో ఛాయ్ కూడా వద్దనటోని నిన్నే చూస్తున్నా. ఇదేంటే, ఇది ఛాయ్ కాదా? అది ఛాయ్. వాటి డికాషన్ దాక్కుంటే ఛాయ్ అని బిల్డప్ ఇస్తున్నావా? ఉసాయ్ ఇది బ్లాక్ టీయే. అయినా పాలకెందుకే డబ్బులు ఖర్చు పెట్టుడు. బయటకు వచ్చే సోపతోడు ఎవడో కూడా ఛాయ్ తాగిపిస్తాడు. నీకంటే ఎవడో ఒకటి సోపతోడు తాగిపిస్తాడు, మరి నాకేంది? అయితే బ్లాక్ టీ ఉంది గానే. బ్లాక్ టీ తాగితే నేను కూడా నీలెక్క బ్లాక్ అయిపోతా. ముందా ఫోన్ ఊడుకో. మాట్లాడే బ్యాలెన్స్ అయిపోద్ది. అబ్బా నీ పిలిచినట్టన, ఇది జియో, జియో టు జియో ఫ్రీయే. ఛార్జింగ్ కొడుద్ది. అమ్మా ఏందే ఫోన్ చేస్తున్నావు? ఏందే సంక్రాంతికి ఇంటికి రమ్మంటావా? ఏమో మీ అల్లుడు ఏమంటాడో ఏమో. అయినా మాకు కూడా పండుగ ఉంది కదా. సరే అమ్మా, నువ్వు ఇంతగానం అడుగుతున్నావు కదా, మీ అల్లుడిని అడిగి అర్థం తీయ. అరే పండగకి డబ్బులు ఎన్ని ఖర్చు అవుతావు తెలుసా? అదే అత్తగారింటికి పోతే అన్ని ఫ్రీ, పైగా భక్తం కూడా పెడతారు. చూసినావు ఎన్ని లాభాలు? అది కాదు, ఊకే పోతే నీకే విలువ ఉండదు, అది నా బాధ. పిచ్చిదానా, లాభం చూసుకోవాలి. అయినా నీకు చెప్తే అర్థం కాదు. అరే భక్తులు మంది చెప్పు మీ అమ్మకు. సరే అమ్మా, రేపు వస్తున్నాం నేను మీ అల్లుడు. ఉండు ఇక. సరోజా జల్దీ తయారుగా పోదాం. మీకేంటి, మీరంటే జల్దీ తయారవుతారు, మేము కావద్దా? అరే జల్దీ తయారుగా పోదాం, అత్తారింటికి పోవాలి. మీరు ఎక్కడ ఉంటారా? మాకు మేము కావద్దా? ఇంతసేపు తయారవడు, ఇంకా అన్నం కూడా తినలేదు నేను. నీ పిసినతనం పాడుగాను. ఎట్లాగో మీ ఇంటికి పోతున్నా ఆడ తింటరా? ఇగో అర్థమైందని అడిగైనాక మా అన్నను కళ్ళు తీసుకురా, బీర్ తీసుకురా అని ఆగమాగం చేయద్దు, వినబడదా? సరేపా. రామర్ది గాడు ఇలా కళ్ళు వేయకుంటే ఆ నెట్లాడుకోవాలో నాకు బాగా తెలుసు. అందరు మంచిగానే ఉన్నారు కాబట్టి నేను మీ ఇంటికి వచ్చిన, లేదంటే నేనెందుకు అద్దుంటి? ఏ బావా అట్లా అంటావు? కాకపోతే అరే బావ వచ్చిండు, కళ్ళు తెద్దామా బీర్ తెద్దామని కాకుండా కాళ్ళకి నీళ్ళు ఇచ్చి మంచుకున్నామని అడుగుతావా? ఏ బావా ఇప్పుడే ఊళ్ళో పోయి బీర్లు తీసుకుంటావు? ఓ ఇట్లా చేస్తేనే వింటాడు ఎదవా, మరి బావంటే మర్యాద లేకుండా పోయింది. ఎక్కడత్తమ్మా,
మా ఇంటి కోవలే మా ఇంటి కోవాలని ఒకటే గొడవ సరు అందుకే ఇక తినకుండా నచ్చిన. అయ్యో కూర్చోవాలుడు సరోజ ఇంతగా. సరోజ అమ్మ నిన్న మీరు అత్తరాన్ని అప్పాలు చేసి ఆ డబ్బాలు పెట్టిన అల్లుడు పొద్దటి నుంచి ఏం తినలేదట తెలిసి అల్లుడు పెట్టు అంటే నీ లెక్క ఉండాలి అత్త నువ్వు ఎంత మంచిదానివి. ఏంటి ఇవి గారప్పల ఇంత నన్న సిగ్గు అనిపించదు అడిగేది. నువ్వు ఇచ్చే గారెలకు సిగ్గు కూడానా? ఉసేయ్ నువ్వు అన్నది నన్నేనే నాకు ఆ మాత్రం అర్థం కాదనుకుంటున్నావా? మరి అర్థమైనప్పుడు అన్ని మూసుకొని ఉండు. రాజేందరు పోయి చికెన్ తీసుకురాబో. కళ్ళు పోతానమ్మా కళ్ళు తర్వాత పోయేవాళ్ళు చికెన్ తీసుకురాబో. మరిది కిలో సరిపోద్దా? అదే అందరికి మూడు పూటలు సరిపోతుందా అని. నోరు మూసుకొని కూర్చో పిసినారు విధవా. అల్లుడు మంచిగా చూసుకుంటానా? ఏం మంచిగా అమ్మా పిసినారు కదా ఏం లేడు కనీసం ఛాయ్ పెట్టుకుందామంటే పాలు కూడా లేదు. అల్లుడిని కొంచెం మార్చే ప్రయత్నం చేయరా. ఏం మారుతాడమ్మా పిసినారుడు చేతులనే ఉంటది కదా బిడ్డ. ఇంట్లో తినడానికి చికెన్ తెస్తాడా బిడ్డ? ఏం తెస్తాడమ్మా పుక్కెట్లో నా సోపతలు దావతులు గిదట్లు వేసుకుంటాడు గోయి తినస్తాడు కానీ ఏం లేడు ఇంట్లో చికెన్ కాదు. కష్టం చేస్తే ఏం పైదా చేసిన చేసినట్టు పక్కలు చంపేస్తారు పక్కలు చంపేస్తారు అని తీసిన రోడ్డు తయారై జేబులో పెట్టుకుని కాలేదా బాగా ఆకలి అవుతుంది అయిందల్లుడు. ఈ రాజేంద్ర గారు తాళాల కళ్ళు పోయిండు వాడు వచ్చినాక తిందామని చెప్తాను. అయ్యో కళ్ళు తర్వాత తాగొచ్చు ముందు ఆకలి అవుతుంది తిందామ్మా. సరే అల్లుడు చేతులు కడుతున్నాను. వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు దియ్యాల వారి దిందు ఒక్కొక్క నాకే ముందు. నాకోసం ఎన్నో రకాల వంటలు చేసింది ఇయ్యాల కుమ్మేయాలి అదృష్టవంతుడిరా. సరోజ అమ్మ నువ్వు కూడా ప్లేట్ పెట్టుకో నాకేం వద్దమ్మా ముందైతే అల్లునికి వండి. మొత్తం తింటాండు నా బిడ్డకు నా కొడుకు ఏం ఉంచతట్టే లేడు కదా బొక్కల కారు నుంచి అని ప్లేట్ అంతా కాలు చేసి ఇక నా బిడ్డకు ఏం పెట్టాలి నా కొడుకు అత్తే నా కొడుకు. వంటలు మంచిగా ఉన్నాయి కడుపు నిండా తిన్నా అమ్మయ్యా. సరిపోయింది అల్లుడు ఇంకేమైనా కావాలా? ఏ సరిపోలే అత్తమ్మా ఇంకొంచెం అయితే బాగుండు అనిపించింది. అవునా అల్లుడు ఇంకొకసారి 2 కిలోల చికెన్ అండి. సరే అత్తమ్మా. సరోజా రాయే. ఏంది ఇంకేం కావాలి? కడుపంతా నొచ్చినట్టు అవుతుంది అమ్మా.
ఏమైంది అత్తమ్మా? కడుపు బాగా నొత్తుంది అత్తమ్మా. బాగా తిన్నావు, ఇప్పుడు కడుపు నొత్తాంది. రాజేందర్ రారా, డాక్టర్ కు ఫోన్ చేయి. హలో డాక్టరా? డాక్టర్ శాంతం నేనే. ఏమైంది మీ బాధ చెప్పండి. అయ్యా మా అల్లునికి కడుపు నొప్పి. నా పేరు డాక్టర్ శాంతం. అంతా ప్రశాంతం. శాంతంగా ఉంటే ఆయుష్ పెరుగుతుంది, లేదంటే ఆయుష్ తగ్గుతుంది. చెప్పు బాబు, నీ బాధ ఏంటి? డాక్టర్ కడుపు బాగా నొత్తుంది. అమ్మా ఇదేంటి డాక్టర్ పెడుతున్నావు, కడుపు నొత్తుంది ఇక్కడ. అరే నాయన మంచిగా చూడు డాక్టర్. మీ అల్లుడు బాగా తిన్నాడు, అది అరగకపోతే ఇక. శాంతం, అంతా ప్రశాంతం. శాంతంగా ఉంటే ఆయుష్ పెరుగుతుంది, లేకపోతే ఆయుష్ తగ్గుతుంది. చూస్తామ్మా. శాంతం శాంతం, అంతా ప్రశాంతం. శాంతంగా ఉంటే ఆయుష్ పెరుగుతుంది. చెప్పు నాయన. శాంతం 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 డాక్టర్ డాక్టర్ శాంతం డాక్టర్ శాంతం. శాంతంగా ఉంటే ఆయుష్ పెరుగుతుంది. శాంతం డాక్టర్ శాంతం డాక్టర్ డాక్టర్. ఓ నీ అయ్యా బాగా తిని నన్ను చంపుతావరా? అయ్యా మా అల్లుని కడుపు నొప్పి మగ్గదా? శాంతం ప్రశాంతం. శాంతంగా ఉంటే ఆయుష్ పెరుగుతుంది, లేదంటే ఆయుష్ తగ్గుతుంది. మీ అల్లుడు బాగా తిన్నాడు, అది తిన్న జరగకనే బాధపడుతుండు. ఏం కాదు, నేను సూదిస్తా, తగ్గిపోతుంది. డాక్టర్ జల్లేయూరి నొప్పి భరించలేకపోతున్నా. అయ్యా శాంతం, నా పేరు శాంతం. అంతా ప్రశాంతం. శాంతంగా ఉంటే ఆయుష్ పెరుగుతుంది, లేదంటే ఆయుష్ తగ్గుతుంది. నేను సూదిస్తా. అమ్మా దీని విలువ 2,000 రూపాయలు. ఇంత చిన్న సూదికి 2,000? డాక్టర్ శాంతం ప్రశాంతం. శాంతంగా ఉంటే ఆయుష్ పెరుగుతుంది, లేదంటే ఆయుష్ తగ్గుతుంది. ఈ సూది చిన్నదే కానీ మీ అల్లుడికి కడుపు నొప్పి చాలా పెద్దది. ఈ సూది వేస్తేనే మీ అల్లుడు బతుకుతాడు, లేకపోతే పోతాడు. కృష్ణారోడు అక్క మంచిగున్నదాని బొక్కలు వదలకుండా నలిమిండు. రంగుల పులుసు కూడా వడ్డించిన అక్క. నా కొడుకు కూడా ఒక మొక్కు ఉంచకుండా తిన్నాడు. నా బిడ్డకి అన్యాయం చేసింది. ఇప్పుడు 2,000 రూపాయలు చేయబట్టి బొక్క దీని ముఖంలో కాకిరెక్కలేదు. శాంతం ప్రశాంతం. శాంతంగా ఉంటే ఆయుష్ పెరుగుతుంది, లేదంటే ఆయుష్ తగ్గుతుంది. ఈ సూది ఇవ్వమంటారా వద్దా? డాక్టర్ మీరు 2,000 రూపాయలు నేను ఇస్తాగాని సూది ఈ కర్ర మొక్క పొడు నా ఇల్లు నాశనం చేస్తానికి వచ్చాడు. నా ఇంటి సూది నా కడుపు నొప్పి తగ్గింది గాని. నాకు ఎట్లా అల్లుడు? నువ్వు తిట్టే తిట్లా కాదు, వారైపోయింది. నువ్వు వేసుకో, నీకు ప్రశాంతంగా ఉంటది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. గంట కొట్టుడు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ట్రూ లవ్ సినిమా.